వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికీ నెంబర్ సిస్టమ్ పార్ట్ లెవెన్ మీరు ఎవరైతే పార్ట్ లెవెన్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ టెన్ వరకు చూడండి ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనండి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా ఈజీ టాపిక్ మీకు బేసిక్గా ఫైవ్ బేసిక్ స్టెప్స్ మీరు క్లియర్గా నేర్చుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేస్తాం ఓకేనా ఆ బేసిక్ స్టెప్స్ ఏంటి అనేవి ఈ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం చూడండి అసలు మనకి నెంబర్స్లో జీరో అనేది ఎప్పుడు వస్తుంది అంటే టూ ఫైవ్ టెన్ సో టూని ఫైవ్తో మల్టిప్లై చేయడం ద్వారా టెన్ అనేది వస్తుంది సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి టూని ఫైవ్తో మల్టిప్లై చేయడం ద్వారా టెన్ వస్తుంది అదేంటండి టెన్ టెన్ జార్ హండ్రెడ్ అక్కడ కూడా జీ సో టెన్ వస్తుంది కాదు జీరో వస్తుంది అక్కడ కూడా జీరో వస్తుంది ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ అక్కడ కూడా జీరో వస్తుంది అనుకో అను జీరో వస్తుంది కానీ అక్కడ కూడా జీరో రావడానికి టూని ఫైవ్తో మల్టిప్లై చేయడం ద్వారానే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ సో ఫోర్ని మనం ఎలా రాసుకోవచ్చు టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ టూ ఫైవ్ జార్ టెన్ టెన్ టూ జార్ ట్వంటీ సో ఫస్ట్ జీరో ఎప్పుడు వచ్చింది మనకి టూని ఫైవ్తో మల్టీప్లై చేయడం ద్వారా వచ్చింది ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు సిక్స్ ఇంటూ ఫైవ్ ఇందులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే సిక్స్ ఫైవ్ జార్ థర్టీ సో నెంబర్ ఆఫ్ జీరోస్ వన్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం టెన్ ఇంటూ థౌజండ్ దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే మేము మనం ఈజీగా చెప్పేస్తాం ఫోర్ జీరోస్ అని నెక్స్ట్ వన్ జీరో వన్ డబల్ జీరో ఇంటూ వన్ నాట్ వన్ సో ఈ కేసులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉంటాయి అనుకుంటే రాంగ్ ఓకేనా నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెంబర్కి ఎండింగ్లో ఉన్న జీరోస్ని మాత్రమే కన్సిడర్ చేయాలి మిడిల్లో ఉన్న జీరోస్ కన్సిడర్ చేయకూడదు ఈ ఫస్ట్ నెంబర్లో ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ ఉన్నాయి ఈ నెంబర్కి ఎండింగ్లో జీరోస్ ఉన్నాయా లేవు ఈ టూ జీరోస్ కూడా మిడిల్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని కన్సిడర్ చేయం సో ఈ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి టూ జీరోస్ అంటే మనం నెంబర్ ఆఫ్ జీరోస్ కన్సిడర్ చేసేటప్పుడు నెంబర్కి ఎండింగ్లో ఉన్న జీరోస్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం మిడిల్లో ఉన్న జీరోస్ని కన్సిడర్ చేయం సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ టెన్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ జీరోస్ ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే ఎండింగ్లో ఉన్న జీరోస్ని కన్సిడర్ చేస్తాం కదా అని ఇవన్నీ యాడ్ చేయొద్దు మిస్టేక్ మనల్ని యాడ్ అన్నింటి నెంబర్స్కి ఎడిషన్ ఇచ్చినట్లయితే ఇచ్చిన అన్ని నెంబర్స్లో ఏ నెంబర్కి అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో అవే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి సో ఈ టెన్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అంది వన్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ ఇక్కడ ఫోర్ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ జీరోస్ ఉన్నాయి మినిమమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి వన్ సో వన్ కాబట్టి ఈ కేసులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి అంటే వన్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మల్టిప్లికేషన్లో ఇచ్చారనుకోండి అప్పుడు ఎలా రాయాలి అప్పుడు ఎలా చేయాలో చూద్దాం టెన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ Ten thousand One leg సో మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా రాయాలి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇచ్చిన నెంబర్స్లో ఎండింగ్లో ఉన్న అన్నింటి యొక్క జీరోస్ని యాడ్ చేస్తాం ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ జీరో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఫోర్ జీరోస్ ఇక్కడ ఫైవ్ జీరోస్ ఉన్నాయి మొత్తం యాడ్ చేయటం ద్వారా ట్వెల్వ్ జీరోస్ సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి అంటే ట్వెల్వ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఎడిషన్కి మల్టిప్లికేషన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఇంపార్టెంట్వి యాడ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ దేనికైతే ఉంటాయో అవే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి మల్టీప్లికేషన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి మల్టిప్లికేషన్లో ఇచ్చిన అన్ని నెంబర్స్లో నెంబర్ యొక్క ఎండింగ్లో ఎన్నైతే జీరోస్ ఉన్నాయో ఆ జీరోస్ అన్నింటినీ యాడ్ చేయగా మనకి ఏదైతే నెంబర్ వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి ఓకేనా అండి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫోర్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటి టూని ఫైవ్తో మల్టిప్లై చేయటం ద్వారా జీరో వస్తుంది అని నెక్స్ట్ పాయింట్ ఏంటండి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నెంబర్కి మిడిల్లో ఉన్న జీరోస్ కన్సిడర్ చేయం ఎండింగ్లో ఉన్న జీరోస్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ నెంబర్కి అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో అదే దాని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది ఫోర్త్ పాయింట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మల్టిప్లికేషన్లో ఇచ్చిన ప్రతి నెంబర్లో కూడా ఎండింగ్లో ఎన్నైతే జీరోస్ ఉన్నాయో వాటన్నింటినీ యాడ్ చేయగా మనకి ఏదైతే నెంబర్ వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్లు ఓకేనా అండి క్లియర్ అయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏం ఏం చెప్పుకున్నాం మనం టూని ఫైవ్తో మల్టిప్లై చేయటం ద్వారా జీరో వస్తుంది అని చెప్పుకున్నాం సో ఈ టూ అండ్ ఫైవ్తో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు ఎగ్జామ్లో అంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి టూ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ సో ఈ కేసులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అని మనల్ని అడిగితే సో మనకి టూ పవర్ ఫోర్ అంటే ఫోర్ టూస్ ఉన్నాయి ఫైవ్ స్క్వేర్ అంటే టూ ఫైవ్స్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి సో ఈ కేసులో నెంబర్ ఆఫ్ జీరోస్ని టూ డిసైడ్ చేస్తుందా ఫైవ్ డిసైడ్ చేస్తుందా సో టూ డిసైడ్ చేస్తుందా ఫైవ్ డిసైడ్ చేస్తుందా అని నేర్చుకోవటం కన్నా మనకి ఆ పర్టికులర్ ఇచ్చిన కేసుని బట్టి కండిషన్ని బట్టి అది టూ యొక్క పవర్ కానీ ఫైవ్ ఫైవ్ యొక్క పవర్ కానీ నెంబర్ ఆఫ్ జీరోస్ని డిసైడ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి సో పవర్ ఎలా డిసైడ్ చేస్తుందండి అంటే టూ అండ్ ఫైవ్లో దేనికైతే తక్కువ పవర్ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి ఇప్పుడు టూ పవర్ ఫోర్ టూ యొక్క పవర్ ఫోర్ ఫైవ్ యొక్క పవర్ టూ ఫోర్ అండ్ టూలో చిన్న నెంబర్ ఏది టూ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే ఈ కేసులో టూ ఉంటాయి ఎలా టూ ఉంటాయి అంటే టూ పవర్ ఫోర్ సారీ టూని ఫోర్ టైమ్స్ రాసుకోవాలి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఫైవ్ స్క్వైర్ సో ఫైవ్ని టూ టైమ్స్ రాసుకుందాం టూని ఫైవ్తో మల్టిప్లై చేయడం ద్వారా మనకి వన్ జీరో వస్తుంది సో టూని ఫైవ్తో మల్టిప్లై చేయడం ద్వారా వన్ జీరో అలానే ఈ టూని ఫైవ్తో మల్టిప్లై చేయడం ద్వారా వన్ జీరో సో టూ ఇంటూ టూ ఇంటూ టెన్ ఇంటూ టెన్ సో దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మల్టీప్లికేషన్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను మల్టిప్లికేషన్లో ఇచ్చిన నెంబర్స్లో ఎండింగ్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసుకోవటం ద్వారా దీనికి జీరోస్ ఏమీ లేవు దీనికి జీరోస్ ఏమీ లేవు ఈ నెంబర్కి ఎండింగ్లో వన్ జీరో ఉంది ఈ నెంబర్కి ఎండింగ్లో వన్ జీరో ఉంది సో వన్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు టూ సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటే టూ ఉంటాయి సో మనకి పవర్లో మినిమమ్ పవర్ని కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చినాయి టూ వచ్చినాయి సో మనం ఈ స్టెప్స్ అన్నీ రాసుకోవాల్సిన పని లేదు ఓకే టూ అండ్ ఫైవ్ యొక్క మల్టిప్లికేషన్ ఇచ్చి పవర్ ఇచ్చినట్లయితే దేని యొక్క పవర్ అయితే మినిమం ఉంటుందో అదే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్ ఫైవ్ పవర్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ టూ పవర్ నైంటీ సెవెన్ సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి ఫైవ్ యొక్క పవర్ సిక్స్టీ ఎయిట్ టూ యొక్క పవర్ నైంటీ సెవెన్ సో మినిమం ఎంత సిక్స్టీ ఎయిట్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నుంటాయి సిక్స్టీ ఎయిట్ సేమ్ పవర్స్ని ఇంటర్చేంజ్ చేసి చూద్దామా ఫైవ్ పవర్ నైంటీ సెవెన్ ఇంటూ టూ పవర్ సిక్స్టీ ఎయిట్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నుంటాయి ఫైవ్కి నైంటీ సెవెన్ టూకి పవర్ సిక్స్టీ ఎయిట్ రెండింట్లో తక్కువ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి సిక్స్టీ ఎయిట్ అవుతాయి ఓకే సో రెండు కేసెస్లో నెంబర్ ఆఫ్ జీరోస్ సిక్స్టీ ఎయిట్ ఈ కేసులో సిక్స్టీ ఎయిట్ అనేది ఫైవ్ యొక్క పవర్ అయ్యింది ఈ కేసులో సిక్స్టీ ఎయిట్ అనేది టూ యొక్క పవర్ అయ్యింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ని నెంబర్ ఫైవ్ డిసైడ్ చేస్తుందా నెంబర్ టూ డిసైడ్ చేస్తుందా అంటే ఫైవ్ అయినా డిసైడ్ చేస్తుంది టూ అయినా డిసైడ్ చేస్తుంది ఎలా అంటే ఫైవ్ యొక్క పవర్ తక్కువగా ఉంటే ఫైవ్ డిసైడ్ చేసినట్లు టూ యొక్క పవర్ తక్కువగా ఉంటే టూ డిసైడ్ చేసినట్లు ఓకేనా సో మీరు ఫైవ్ డిసైడ్ చేసిద్దా టూ డిసైడ్ చేసిద్దా అనే పాయింట్ గుర్తుపెట్టుకోవటం కన్నా ఫైవ్ అండ్ టూ ఇచ్చినప్పుడు వేటి యొక్క పవర్ అయితే తక్కువ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫైనల్ ఎగ్జాంపుల్ టూ పవర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ పవర్ త్రీ ట్వంటీ ఫోర్ సో నెంబర్ ఆఫ్ జీరో ఉంటాయండి సో టూ కాదండి ఇక్కడ ఫైవ్ సో టూకి పవర్లో వన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఫైవ్కి పవర్లో త్రీ ట్వంటీ ఫోర్ ఉంది సో తక్కువ నెంబర్ ఏంటి వన్ ఫార్టీ ఫైవ్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరో ఉంటాయండి వన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా బేసిక్ పాయింట్స్ ఫైవ్ బేసిక్ పాయింట్స్ నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయటంలో మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు ఏంటండి ఆ ఫైవ్ బేసిక్ పాయింట్స్ టూని ఫైవ్తో మల్టిప్లై చేయటం ద్వారా జీరో వస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నెంబర్స్కి మిడిల్లో ఉన్న జీరోస్ని కన్సిడర్ చేయము ఎండింగ్లో ఉన్న జీరోస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అండి మనం నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ నెంబర్కి అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో అవే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి థర్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ మల్టిప్లికేషన్లో ఉన్న అన్ని నెంబర్స్లో ఎండింగ్లో ఉన్న అన్ని జీరోస్ని యాడ్ చేయడం ద్వారా ఏదైతే నెంబర్ వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫైవ్ అండ్ టూ రెండింటి పవర్స్లో దేని పవర్ అయితే తక్కువగా ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి సో పవర్ అనేది కైనా తక్కువ ఉండొచ్చు కైనా తక్కువ ఉండొచ్చు రెండింటిలో దేని యొక్క పవర్ అయితే తక్కువ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి ఓకేనా అండి ఫైవ్ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఫైవ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో మనకు చూడగానే కష్టమైన ప్రాబ్లం అన్న వాటిని కూడా మనం ఎలా ఈజీగా చేయొచ్చు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియో అప్లోడ్ చేశాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి నేను అప్లోడ్ చేసే టైము ఈ టైంలోపు మీరు ఈ ఫైవ్ పాయింట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి సో వీటిని యూజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కూడా నాతో పాటు లేదా నాకన్నా ముందు కూడా సాల్వ్ చేసేయచ్చు ఓకేనండి సో ఈజీ ఈ పార్ట్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ పార్ట్లో ఈ జీరోస్కి సంబంధించి ఇంకొన్ని డెప్త్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం ఓకేనా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకేనా అండి అండ్ మీకు ఈ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలానే లైక్ చేయండి మీరు లైక్ చేయటం ద్వారా షేర్ చేయటం ద్వారా ఈ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్